నమస్కారం, నేషనల్ గ్రిడ్కి స్వాగతం. తెలంగాణ విమోచనం ఒకరు, తెలంగాణ విద్రోహం అనొకరు, అసలు తెలంగాణ ఉద్యమం అయిపోయింది కదా ఇప్పుడు ఏమిటి దాని గురించి ప్రస్తావన మరొకరు, ఇలా పలు దఫాలుగా మనం వింటూనే ఉంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కూడా ప్రాణాలు అర్పించి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. ఇది నగ్న సత్యం. ఈ సత్యం వెనుకున్న కొన్ని నిజాలు కూడా మనకు బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలా విమోచన, ఎలా విద్రోహము, ఎలా మనం జరుపుకోకుండా దూరంగా కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు ఉంటాము అనే విషయాలు మీ ముందుకు తీసుకురావటానికి నేషనల్ గ్రిడ్ ద్వారా ఈ పరిచయ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు మనతోని ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకర్త, తెలంగాణ ఉద్యమంలో 200 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ప్రాంతానికి పోయి మాట్లాడి తెలుసుకొని పుస్తకాలు రాసిన రచయిత మనతోని శ్రీ కపిల్భాయ్ రవీందర్ గారు ఉన్నారు. వారికి బీజేపీలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ వైస్ చైర్మన్ కూడా వారు ఉండడం జరిగింది. వారితో ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. కపిల్భాయ్ రవీందర్ గారు, 224 సంవత్సరాల నిజాం పాలనలో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. చరిత్రలో ఎవరు చేయలేని పనులు నిజాం చేశారు. ఇప్పుడు కాదు, ఇంకో 1000 తరాలు కూడా ఫ్రేమ్ కట్టించుకొని దాని క్యాసెట్లలో రూపంలో, పాటల రూపంలో, పుస్తకాల రూపంలో చదువుకునే అంత మహత్తరమైన కార్యక్రమం చేశారని పలు దఫాలుగా మనం ఎందరో మందో నోట్ల నుంచి మనం వింటున్నాం. ఈరోజు తెలంగాణ విమోచన కమిటీ అని ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి ఒక కమిటీ ఏర్పడి దానికి మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు. సరే, వైస్ చైర్మన్గా ఇప్పుడు అవ్వడం జరిగింది. దానికంటే ముందర కూడా మీరు అద్భుతమైన అన్వేషణలు చేసి దాన్ని తొవ్వి తీసి దాని నిజాలను బయటపెట్టిన మనిషి మీరు తెలంగాణలో. మీకు సూటి సవాల్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ నిజాం రాజ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చిందే మనల్ని ఉద్ధరించడానికేనండి? అంటే వాళ్ళు రావడం వలనే మనం ఉద్ధరించబడ్డామా? రోడ్లు కానీ, కరెంటు కానీ, చెట్లు కానీ, చపాతీ కానీ ఏది కూడా ఇంతకుముందు తినలేదా? ఇలా చెట్ల కింద, పుట్టల కింద నివసించేవారా తెలంగాణ వాళ్ళు? వాస్తవాలు ఏమిటి? అసలు వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళ బతుకేమిటి? మన బతుకేమిటి? ఇప్పుడు మీరు ఏవైతే ప్రశ్నలను వేశారో వాటికి సమాధానాలు ఉన్నో అని సింపుల్గా ఒక మాట చెప్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి మనల్ని ఉద్ధరించడానికైతే ఏం రాలే. అసలు నిజాం అనేది, నిజాములు అంటే 7 రాజులు. ఈ 7 రాజులు 224 సంవత్సరాల నుంచి పరిపాలించచ్చు కాక మనల్ని, కానీ అంతకుముందు కూడా ముస్లిం రాజులే పరిపాలించారు. దాదాపు 1200 సంవత్సరాల పైన ఈ దేశాన్ని ముస్లిం రాజులే పరిపాలించారు. అంటే 1000 సంవత్సరాలు పైగా భారతదేశం పరాయి పాలనలోనే ఉంది. మీరు ఇంక్లూడింగ్ బ్రిటిషర్స్ తీసుకుంటే, ఆంగ్లేయులను తీసుకుంటే, వీళ్ళంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ముస్లిం రాజులు కూడా, ముస్లిం రాజులు ప్లస్ ఆంగ్లేయులు మీకు తెలుసు, బ్రిటిషర్స్, వాళ్ళంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు వచ్చేటప్పుడు మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని పరిపాలించడానికి వాళ్ళు అక్కడి నుంచి ఓడలలో, షిప్లలో, గుర్రాల మీద, గాడిదల మీదనో, మూటలు, డబ్బుల మూటలు, సంచులు, బంగారు నాణ్యాలు ఏం పట్టుకొని రాలే. ఇక్కడ వనరులు ఉన్నాయి. భారతదేశంలో బ్రహ్మాండమైన సంపద ఉంది. ఈ సంపదనంతాన్ని దోచుకొని పోదామని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు, దోచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దోచుకున్నారు ఆంగ్లేయులతో సహా. ఆంగ్లేయుల పరిపాలన వచ్చిన తర్వాత నిజాం వాళ్ళ కింద సామంతరాజుగా కంటిన్యూ అయ్యాడు. బట్ వాళ్ళకి కపం కడతాడు కదా న్యాచురల్గా, ఎందుకంటే మొత్తం దేశం ఆంగ్లేయుల చేతిలోకి వచ్చింది. ఈ నిజాంలో 7 ఫస్ట్ నిజాం అసలు రావడం అనేది ఇక్కడ గుర్రాలం కూడానికి వచ్చినవాడు. ఆ తర్వాత కులీ కుతుబ్ షాహీలతోటి, అసఫ్ షాహీలతోటి వీళ్ళందరితోటి కలిసి ఆయన మెల్లగా ఒక ప్రాంతాన్ని ఏలుకుంటా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ రాజుగా వచ్చి అట్లా ఆ రాజు కొడుకు ఇట్లా 7 రాజులు మనల్ని పరిపాలించారు. చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీకు తెలిసిన విషయమే, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఈ రాజులంతా అక్కడి నుంచి ఏమీ తీసుకురాకుండా, రాజులు కాదు వాళ్ళు, మామూలు వ్యక్తులు, ఇక్కడికి వచ్చి రాజులయ్యారు. అక్కడి నుంచి భికారిగానే వచ్చారు ఎవరు కూడా. వాడేమో ధనవంతులుగా కూడా రాలే, భికారికి వచ్చి ఇక్కడ కుబేరులు అయ్యారు. అంటే వాడు అక్కడ నవాబుగా అత్తరు వేసుకుంటూ ఇక్కడికి వచ్చి మా మీద అత్తరు జల్లింది ఏం లేదు. ఏమి లేదు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చింది భికారికి వచ్చేవాడు ఏమి లేకుండా వచ్చి ఇక్కడ మన పాలకులు అయిపోయి మనల్ని దోచుకొని వాడు కుబేరుడు అయ్యాడు. మీరు ఎగ్జాంపుల్, నిజాం రాజు 7 రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
ప్రపంచంలో ప్రపంచ ధనికుల్లో ఒకడు అని చెప్పి మనం తెలుసు, చరిత్ర చెప్తుంది. సో ప్రపంచ ధనికుల్లో ఒకడు ఎట్లా ఏంటంటే, ఆయన కంటే ముందు ఉన్న వాళ్ళ తాత ఆరుగురు రాజులు ప్రజల్ని కొల్లగొట్టి దోచుకొని హత్యలు చేసి అరాచకాలు చేసి వాళ్ళ అధిక పన్నులు విధించి వాళ్ళ నుంచి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకుంటూ వస్తే ఈ చివరి నిజాం కుబేరుడే. అచ్చా, అయితే రాత్రంతా మనుషుల్ని పట్టి పీడించి రక్తం దాగిన దోమ అతి బలవంతంగా తయారైంది అనడానికి నిజాం పాలన ఇంకో ఉదాహరణ అన్నమాట. ఫస్ట్ కరెక్ట్, మీరు డాక్టర్ కావాలంటే మీరు డాక్టర్ మెడికల్ భాషలో చెప్పారు, వాస్తవంగా జరిగింది అదే ఇక్కడ. అయితే ఇక్కడ ఒక చరిత్రకారుడు, అంటే చరిత్రను వక్రీకరించే చరిత్రకారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారంటే నిజామరాజు చాలా మంచోడు, గొప్పోడు, ఉస్మానియా యూనివర్సిటీ కట్టించాడు, నిజాం సాగర్ కట్టించాడు, లేకుంటే హాస్పిటల్స్ కట్టించాడు, రోడ్లు వేసాడు, కాలువలు తవ్వాడు, ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు కట్టించారు కావచ్చు. కానీ నేను అదే అంటున్నా, వాడు ఎక్కడి నుంచో గుడ్డలు ముళ్ళలు పట్టుకుని వచ్చి ఇక్కడ కట్టలేదు నాయన, కట్టించింది వాళ్ళ స్వార్థం కోసం కట్టించారు. ఒక చెరువు కట్టించాడు అనంటే ఆ చెరువు కింద ఉన్న భూములను సస్యశ్యామలం చేసి అక్కడ పంటలు పండించుకునేటట్టు చేసి మన వాళ్ళంతా ఆ పంటల్ని దోచుకోవడానికి, వీడు కష్టపడి శ్రమపడి ఆ పంటను పండిస్తే ఆ పంటను దోచుకోవడం కోసం వీడు ఆ కాలువ తవ్వించాడు, ఇలా లేదా ఆ చెరువు తవ్వించాడు. మీకు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ 1918 నిర్మించడం జరిగింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ నిజాం రాజు ఏంటి, ఉర్దూ ఇక్కడ అధికార భాష చేశాడు. మనకు ఉర్దూ రా, తెలుగు మనం మాట్లాడేవాళ్ళం. సరే ఇక్కడ ఆ ప్రాంతాలు కూడా ఉన్నాయి, మరాఠ్వాడ అండ్ కర్ణాటక, వాళ్ళకి ఇదంతా ఈ హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా ఆయన చేసింది ఏంటంటే ఉర్దూను అధికార భాష చేయడం. ఈ అధికార భాష చేసి ఈ కంపల్సరీ అంటే అధికార భాష ఉర్దూ మీద ఆయనకు బాగా ప్రేమ ఉర్దూ మీద, కాబట్టి అధికార భాష చేశాడు ఇక్కడ. ఆయన రాకముందర తెలంగాణలో అద్భుతంగా ఉర్దూలో మాట్లాడే పండితులు ఉండేవారా, లేకపోతే ఈయనొచ్చిన తర్వాత ఆయన నిబంధన వలన ఉర్దూ రావడము, తద్వారా ప్రజలు ఉర్దూ నేర్చుకోవడం జరిగిందా? ప్రజలంతా ఉర్దూ ఎందుకు నేర్చుకున్నారు, స్కూళ్ళలో పోయిన వాళ్ళు నేర్చుకున్నారు, ఉర్దూ అయినా పర్వాలేదు నేర్చుకున్న వాళ్ళు అరిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండే శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు, తెలుగు పండితుడే బట్ తెలుగు కూడా చదువుకున్నాడు. తెలుగు అయితే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ బట్ ఆయన ఏంటి అంటే ఉర్దూని అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు, బ్రహ్మాండంగా రాసేవాడు ఉర్దూ. నేర్చుకున్నారు వాళ్ళంతా నేర్చుకున్నారు, అదే ఆ అవకాశం లేని పల్లెటూరులు ఉన్నాయి. అసలు స్కూల్స్ ఎక్కడ ఉండేవండి, ఏ ఉర్దూ నేర్చుకోవాలన్నా తెలుగు నేర్చుకోవాలన్నా స్కూల్స్ ఎక్కడ ఉండేవి? ఉన్న స్కూళ్ళలో ఉర్దూ మీకు అధికార భాష అయిపోయింది, చచ్చినట్టు నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ భాష మీద కూడా వాళ్ళ పెత్తనం అనేది వచ్చింది, భాష మీద, భావి మీద, భాష మీద, భార్య మీద, బ్యాండ్ మీద, అన్నిటి మీద వాళ్ళ పెత్తనం ఉన్నట్టు మనకు చరిత్రలో చెప్తుంది. ఇది వాస్తవం అంటారా? వాస్తవమే కదా, మరి ఉన్న విషయమే కదా, అన్నిటి మీద పెత్తనమే. ఇప్పుడు ఒకసారి రాజు అన్న తర్వాత ప్రతి దాని మీద పెత్తనం ఉంటుంది, లేకపోతే దే ఫలం దాని మీద ఉంటుంది ఫలం దాని మీద ఉండదు అనే అధికారం ఉండదు కదా. ప్రతి టోటల్ వ్యవస్థ మీద అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా వాళ్ళ గ్రిప్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు బలవంతంగా రుద్దేవాడు. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పాను 1918 అని నేను మీకు చెప్పాను. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ కడితే ఆయనకు ఉర్దూ మీద ప్రేమ, ఉర్దూ అధికార భాషను చేశాడు కాబట్టి ఉర్దూ మీడియంలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్మించడం జరిగింది, ఉర్దూ మీడియంలో. అది దాంట్లో 225 మంది విద్యార్థులు మొత్తం ముస్లింసే, తర్వాత 25 మంది అధ్యాపకులు లెక్చరర్స్ వాళ్ళంతా ముస్లింసే, ఎందుకంటే ఉర్దూ మీడియమే, ఉర్దూ మీడియం యూనివర్సిటీ. అట్లా యూనివర్సిటీని మన ద్వారా సంపాదించుకున్న డబ్బుల్ని ఉస్మానియా యూనివర్సిటీ కట్టి ఆ ఉస్మానియా యూనివర్సిటీని ఉర్దూ మీడియంలో ప్రారంభించాడు. ఇప్పుడు సార్ కాల గవర్నర్లో అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఉస్మాన్ యూనివర్సిటీ మనకు కూడా, తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ దాంట్లో హిందువులు కూడా చేరారు, ఆ కాలేజీలో చదివారు, దాంట్లో అదేం లేదు కానీ దాని ఇన్కమ్ కోసం అన్నట్టు, అది దానికోసం అని. అయితే ఇక్కడ ఆ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా కేవలం మన కష్టార్జితం, మన పూర్వీకుల శ్రమను దోపిడీ చేసి కట్టిన ఉస్మానియా యూనివర్సిటీ, పన్నుల భవనమే న్యాచురల్లీ. దాంట్లో మీరు మంచిగా చెప్పారు, అది పన్ను ప్రతిదీ నిజాం ఏం చేశాడు అని అంటే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఈ తెలంగాణ ప్రజల శ్రమ ఉంది. హైదరాబాద్ సంస్థానం యొక్క ఆ రోజున వాళ్ళు బట్ట కష్టాలకు ప్రతిఫలమే అవన్నీ, ఆ ఈ డబ్బులతోటి మాత్రమే అవి కట్టినవి. రైట్.